లేదు. నాకు సరే, న్యూ క్లాస్ తీసుకుంటున్నాను నేను. క్లాస్ ఈరోజు మనం టూ డైమెన్షనల్ అరే గురించి తెలుసుకుందాం. దీని వల్ల యూజ్ ఏంటి? టూ డైమెన్షనల్ అరే ఏదండి? ఇది టూ డైమెన్షనల్ అరే వల్ల యూజ్ ఏంటి? టూ డైమెన్షనల్ అరే అండి, చెప్తాను. స్టాటిక్ వాయిడ్ మే. మనం నిన్న సింగిల్ డైమెన్షనల్ అరే గురించి చెప్పుకున్నాం కదండి, ఎలా డిక్లేర్ చేస్తాం. ఓకే, అది సింగిల్ డైమెన్షనల్ అరేలో మనం ఒక్క రికార్డ్ మాత్రమే స్టోర్ చేయగలమండి. ఒక్క రికార్డ్ అంటే సపోజ్ నా నేమ్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్, ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే మనం స్టోర్ చేయగలం. మనం అసలు ఆ ఎరేస్ వల్ల, ఎరేస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్తున్నాం, ఒకవేళ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయాలనుకోండి, సింగిల్ డైమెన్షనల్ అరేలు సరిపోవు అనమాట. అంటే ఒక్కో సింగిల్ డైమెన్షనల్ అరేలో మనం ఒక్కొక్క రికార్డ్ మాత్రమే స్టోర్ చేయగలం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు టూ డైమెన్షనల్ అరే తీసుకుంటే కనుక, ఒక టూ డైమెన్షనల్ అరేలో మనం n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని స్టోర్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్ మెమరీ. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు టూ డైమెన్షనల్ అరే అంటే ఏంటండి? కలెక్షన్ ఆఫ్ సింగిల్ డైమెన్షనల్ అరే. కాబట్టి అంటే ఒక్కో సింగిల్ డైమెన్షనల్ అరేలో ఒక్కో రికార్డ్ అనుకున్నట్లయితే, అలాంటివి మనం ఎన్ని కావాలి అని మన రిక్వైర్మెంట్ని బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే సింగిల్ డైమెన్షనల్ అరేని ఎలా డిక్లేర్ చేయొచ్చు? ఇక్కడ మీరు పైన చూస్తుంది ఇది సింగిల్ డైమెన్షనల్ అరే అండి. అయితే టూ డైమెన్షనల్ అరే సింటాక్స్కి వచ్చినట్లయితే ఏం చేస్తూ ఉంటే, ఇంట్ ఇక్కడ ఒక కమ పెట్టాలండి, సెపరేటర్ అనమాట. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, ఇది రోస్, ఇది వచ్చేటప్పటికి కాలమ్స్. దెన్ టూ డైమెన్షనల్ అరే, టూ డి ఈక్వల్ టు న్యూ ఇంట్, దెన్ ఇక్కడ రో సైజ్ ఇవ్వాలి, ఎన్ని రోస్ కావాలి. సపోజ్ మనం టూ రోస్ సేవ్ చేసుకుందాం, టూ రికార్డ్స్ స్టోర్ చేద్దాం, కాలమ్స్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేమ్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎన్ని వాల్యూస్, ఎన్ని పారామీటర్స్ అండి? త్రీ పారామీటర్స్. కాలమ్స్ ఎన్ని ఉంటాయి? త్రీ ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఏమేమి స్టోర్ చేద్దాం అనుకుంటున్నా? నేమ్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్. కాబట్టి ఇక్కడ ఇంటిజర్ కాకుండా నేను ఏం తీసుకుంటా అంటే స్ట్రింగ్ తీసుకుంటా. ఏదండి? క్యారెక్టర్ తీసుకుంటే పేర్లను వస్తుంది కదా, అడ్రస్ మెయిల్ మనం ఇప్పుడు మనం. లేదండి, అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ అన్నది ఒక్క క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేస్తుంది, క్యార్ అనే డేటా టైప్. క్యారెక్టర్ అరే తీసుకుంటే మనం ఒక నేమ్ సేవ్ చేయొచ్చు. అడ్రస్, కాంటాక్ట్ అవి కూడా పేర్లే కదా. డిఫరెన్స్ అర్థం చేసుకుని ట్రై చేయండి. క్యారెక్టర్ ఎరేలో ఒక నేమ్ మాత్రమే మనం స్టోర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు రాజు అన్నదాన్ని మన క్యారెక్టర్ ఎరేలో స్టోర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? నేమ్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ కూడా స్టోర్ చేయాలి. అంటే క్యారెక్టర్ ఎరే ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ అండి. అర్థమవుతుంది కదా? ఓకే కదా? అంటే ఇప్పుడు ఈ ఎరేలో, ఈ టూ డైమెన్షనల్ ఎరేలో మనం ఏం చేయొచ్చు అంటే, ఒక టూ రికార్డ్స్ విత్ త్రీ పారామీటర్స్, త్రీ కాలమ్స్ తోటి స్టోర్ చేయొచ్చు. అంటే ఏమేమి? నేము, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్. అయితే మనం సింగిల్ డైమెన్షనల్ ఎరేలో ఎలా అయితే ఫిక్స్డ్ వాల్యూస్ ఇన్స్టాలైజ్ చేసామో అదేవిధంగా చేయాలనుకుంటే మీరు చేయొచ్చు అండి. ఎలా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం హౌ టు యాక్సెస్ ద టూ డైమెన్షనల్ అరే వేరియబుల్స్. స్క్వేర్ బ్రాకెట్స్, ఫస్ట్ వచ్చేటప్పటికి రో, నెక్స్ట్ వచ్చేటప్పటికి కాలం. జీరో ఆఫ్ జీరో అంటే ఫస్ట్ రో, ఫస్ట్ కాలం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి లాస్ట్ అరేస్ గురించి చెప్పుకునేటప్పుడు.
ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ ఎంటర్ చేస్తున్నా, కార్తిక్. ఓకే, నౌ 2 డైమెన్షనల్ అరే 0, 1. ఇక్కడ ఏంటి ఫోన్ నెంబర్, సో మై 0, 1, 99, 1, 2, 4. తర్వాత వచ్చి 2 డైమెన్షనల్ అరే 2½ 0, 2. ఇక్కడ వచ్చేటప్పటికి నేను కేబిహెచ్పి అని చెప్పేసి, సో ఇది క్లారిటీ ఉంది కదా హౌ టు యాక్సెస్ అనేది. ఇది అంతా ఫస్ట్ రో అనమాట, అంటే 3 వాల్యూస్ మనకి ఫస్ట్ రోలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ రోకి నేను వస్తున్నా, 2D ఆఫ్, సరే దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందండి, ఇది 1, 0, 1, 1, 1, 2. ఓకే కదా, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఈ నేమ్స్ని చేంజ్ చేస్తున్నా, వెంకట్. సమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1 మన ఇష్టం, రైట్? అంటే ఇప్పుడు ఈ 2 డైమెన్షనల్ ఏరియాలో మనం 2 రికార్డ్స్ని స్టోర్ చేస్తామండి విత్ 3 పారామీటర్స్, కార్తిక్ అండ్ వెంకట్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలంటే, ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే ఫార్మేషన్ మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎనీవే నేను ఒకసారి ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మనం ఫస్ట్ చెప్పండి సార్, మీ స్క్రీన్ కనపడుతుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మనం ఫస్ట్ రో కాలం అన్నప్పుడు 0, 0 అని ఇచ్చాము, అంటే అది ఫస్ట్ కాలం తీసుకుంటుంది, తర్వాత 0, 1 అంటే కార్తీక్, తర్వాత కాంటాక్ట్ నెంబర్ వచ్చేప్పుడు మళ్ళీ కాలం తీసుకున్నాం. ఫస్ట్ కాలం సెక్షన్ తీసుకుని తర్వాత మళ్ళీ రో సెక్షన్ తీసుకోవాలి. అలా ఉండదు సార్, ఫస్ట్ రో వస్తుంది, ఇలా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి తీసుకున్న 2x3 అనమాట, మనం తీసుకున్న 2 డైమెన్షనల్ అరే అంటే ఎన్ని రోస్ ఉంటాయంటే 2 రోస్ ఉంటాయి. దిస్ వన్ ఈజ్ 0 రో, ఇది ఫస్ట్ రో. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, అంటే 0, 1, 2. సో ఎలా యాక్సెస్ చేస్తాం, 0, 0 అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి రో అండి, సెకండ్ వచ్చేటప్పటికి కాలం అని, అంటే ఇది ఏమవుతుంది 0, 1, ఇది 0, 2. ఇప్పుడు ఈ ఈ ఫస్ట్ దాంట్లో ఒక రికార్డ్ అనమాట, ఈ 3 కలిస్తే ఒక రికార్డ్ ఫస్ట్ 0th రో అంటే ఫస్ట్ రికార్డ్. ఇందులో కార్తిక్ కాంటాక్ట్ నెంబరు అడ్రస్ స్టోర్ చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్ అంటే నెక్స్ట్ రో వచ్చా, దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, 1, 0, 1, 1, 1, 2. ఇందులో వెంకట్ రికార్డ్ని స్టోర్ చేస్తాం. అర్థమైంది కదండి, సో అదే అనమాట ఇక్కడ, రైట్? అయితే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్స్ మనం తీసుకురావాలంటే కంపల్సరీగా ఏం చేయాలంటే లూప్లో లూప్ వాడాలండి, అంటే ఇన్నర్ లూప్ అనేది కంపల్సరీ. ఓకే కదా, రైట్? ఒకసారి అది చూద్దాం. ఆల్రెడీ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను, ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఎందుకంటే స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు 0నే కదా. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ లూప్ ఉండాల్సింది కదా సార్, ఏ ప్రోగ్రామ్ అయినా సరే లూప్ లేకుండా ప్రోగ్రామ్ ఉండదు కదా. అని కాదండి, రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. మనం ప్రతి కండిషన్ అసలు లూప్ లేకుండా ప్రోగ్రామ్ ఎండ్ చేయలేదు మనం తీసుకున్నాం కదా. అలా అంటే అలా అని చెప్పలేమండి. బేసికల్గా ఏంటంటే ప్రోగ్రామింగ్ అంతా కండిషన్స్ తోటి, లూప్స్ తోటి, మెథడ్స్ తోటి తిరుగుతుంది, కాకపోతే ఇది కంపల్సరీ అని చెప్పలేం. కానీ ఆల్మోస్ట్ ఏంటంటే ఈ మూడిట్ల చుట్టూనే మనం తిరుగుతామండి. వీటితో పాటుగా మనకి ఉన్నటువంటి ఫెసిలిటీస్, అంటే ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే ఉంది, సో దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ముందు ముందు మనకి డిఫరెంట్ క్లాసెస్ వస్తాయి అన్నమాట, వాటిని అంటే హౌ టు వర్క్ విత్ ద క్లాసెస్ అనేది నేర్చుకుంటున్నాము. వాటిని వీటిని కాంబినేషన్ తోటి మనం ప్రోగ్రామింగ్ చేస్తాం అన్నమాట. అయితే రిక్వైర్మెంట్ని బట్టి సమ్ టైమ్స్ కండిషన్ సరిపోతుంది, సమ్ టైమ్స్ లూప్ సరిపోతుంది, సమ్ టైమ్ మెథడ్ అవసరం అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అయితే మనం లూప్స్ వాడుతున్నాం. సో ఐ లెస్ దెన్
ఇక్కడ ఏమి ఇవ్వాలండి, రో సైజ్ ఇవ్వాలి. అయితే రో సైజ్ ఎలా తెలుస్తుంది మనకి, ఆల్రెడీ తెలుసు కాబట్టి 2 అని పెడుతున్నాను. సో అది డైనమిక్గా పట్టుకోవడం ఎలా అనేది చెప్తాను మీకు. సో ఇది వచ్చేటప్పటికి ఔటర్ లూప్ అండి, అంటే నెంబర్ ఆఫ్ రోస్ని ఇది ఇటరేట్ చేస్తుంది. ఓకే కదా. ఇప్పుడు లోపల ఇంకొక లూప్ తీసుకోవాలండి, ఫర్ జే ఈక్వల్ టు, ఇది కూడా 0 తోటే స్టార్ట్ అవుతుంది. జే లెస్ దాన్ 3, కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి మనకి, 3 ఉన్నాయి. సో జే ప్లస్ ప్లస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రో వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది ఇక్కడ 0 0 0, బట్ కాలం వాల్యూ ఏమవుతుంది 0 1 2. అంటే ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఎంత ఉంటుందండి, 0 ఉంటుంది. ఐ ఈక్వల్ టు 0 ఫిక్స్డ్. లోపల ఏం చేస్తున్నాం, జే వాల్యూని ఇటరేట్ చేస్తున్నాం. ఇది జే అండి, జే ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 2. అలా ఇటరేట్ చేస్తే మనకు ఫస్ట్ రికార్డ్ వస్తుంది. తర్వాత సెకండ్ రికార్డుకి రావాలంటే ఏం చేస్తాం, ఐ ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 2. అది ఎలా జరుగుతుందంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు మీరు. చూడండి, ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఎంత ఉంటుందని 0 ఉంటుంది. ఇన్నర్ లూప్లో ఫస్ట్ జే వాల్యూ 0 అవుతుంది, తర్వాత 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఐ వాల్యూని 1 చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ 1 0, 1 1, 1 2. అర్థమవుతుంది కదా, అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని మనం లాజికల్గా ఆలోచించి జస్ట్ ప్రోగ్రామింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కన్సోల్ డాట్ రైట్. ఇప్పుడు 2D అరేని ఎలా యాక్సెస్ చేయొచ్చు అండి మనం, 2D ఆఫ్ రో కామా కలం. అయితే రో ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇక్కడ ఐ తోటి వస్తుంది. కాలంని ఏది ఇండికేట్ చేస్తుంది, జే ఇండికేట్ చేస్తుంది. దీని తర్వాత మనకి క్లారిటీ కోసం నేను ఒక స్పేస్ పెడుతున్నా. అయితే ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, ఒక రోని ప్రింట్ చేస్తుంది. ఆ రో తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనం, నెక్స్ట్ రోకి రావాలంటే కంపల్సరీగా ఇక్కడ ఏం చేయాలంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ అని చెప్పేసి వాడాలి. నా అయిపోయింది, అంటే 2 రోస్ని ఇటరేట్ చేస్తుంది, అది ప్రింట్ చేసేస్తుంది. దీన్ని మనం స్టే బ్యాక్ చేయడానికి కన్సోల్ డాట్ రీడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇమీడియట్గా స్టార్టప్ చేంజ్ చేస్తున్నాను. స్టార్టప్ వచ్చి నేను 2D అరేకి పెట్టాను. టూ డి అరే నౌ మీరు రన్ చేస్తే యూ విల్ గెట్ అవుట్పుట్. ఫస్ట్ రికార్డులో కార్తిక్కి సంబంధించి, సెకండ్ రికార్డులో వెంకట్కి సంబంధించి అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు డౌట్, మీరు 2 రికార్డులు తీస్తున్నారు కాబట్టి 2D 1 2 జీరో రో కాలం 0 రో అని రాస్తే బాగానే ఉంది. 100 రికార్డ్స్ కావాలంటే 100, ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి, కాలమ్స్ అయితే ఫిక్స్ అండి. ఇప్పుడు కాలమ్స్ అయితే ఫిక్స్, రోస్ అన్నది ఇంకా మన ఇష్టం. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మీరు 100 పెట్టుకుంటారు. రైట్, ఇప్పుడు ఈ లూప్ ఎన్ని టైమ్స్ తిరుగుతుంది, 100 టైమ్స్ తిరుగుతుంది. ఇక్కడ మీరు 100 పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ దీన్ని డైనమిక్గా కూడా తీసుకురావచ్చు, ఆల్రెడీ మనకి అరే తోటి లెంత్ అనే ప్రాపర్టీ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ ఏమొస్తుంది, 2D డాట్ లెంత్. అయితే ఈ లెంత్ అన్నది ఏం చేస్తుంది అంటే మొత్తం సెల్స్ ఇస్తుంది అండి మీరు, అంటే ఈ సిచ్యువేషన్లో ఇది 300 ఇస్తుంది. అర్థమవుతుంది కదా, 2D డాట్ లెంత్ అంటే 300 ఇస్తుందండి మీకు ఇది. ఎందుకు అంటే యాక్చువల్గా ఏంటంటే సింగిల్ డైమెన్షనల్ అరేలో లెంత్ అన్నది మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నది అనేది చెప్తుంది. సెల్స్ అంటే మనం డివైడ్ చేసుకుందాం కాలమ్. ఓకేనా, బట్ వేరే 2D అరే వచ్చేటప్పటికి ఏమవుతుందండి మనకి, మొత్తం సెల్స్ ఎన్ని ఉంటాయి, 100 రోస్ 3 కాలమ్స్, అంటే 300
మొత్తం లెంత్ ఏమిస్తుందంటే ఇది 300 ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకి కాలమ్స్ ఫిక్స్ అని చెప్పుకున్నాం కదండి, కాబట్టి దీన్ని బై 3 చేస్తున్నాను నేను. 2D లెంత్ బై 3 అంటే ఏమొస్తుంది మనకి, 100 వస్తుంది. అర్థమైంది కదా? రైట్. సో ఈ విధంగా మనం ఒక 2D అరే తోటి వర్క్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ వాల్యూస్ మనం ఫిక్స్డ్గా ఇచ్చేస్తాం కదా, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తా అంటే మీకు సింగిల్ డైమెన్షనల్ ఏరియాలో కూడా ఇది చూపించాను మీకు, ఇలా ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా దాన్ని ఇన్సైడ్ చేయొచ్చు అన్నది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది స్కోప్, టోటల్ స్కోప్ రైట్. అయితే ఇందులో రోకి ఒక ఫ్లవర్ బ్యాకెట్ పెడతాం, ఇది ఒక రో, ఇది ఒక రో, ఓకేనండి. నౌ ఇక్కడ ఎన్ని, యాక్చువల్గా మన 3 కాలమ్స్, ఐ మీన్ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ దాంట్లో రెండోది వచ్చేటప్పటికి 8 0 ఫోన్ నెంబర్, మూడోది వచ్చేటప్పటికి కేపిహెచ్. అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము, డైరెక్ట్గా ఇన్షలైజ్ చేసేయాలనుకుంటే, ఓకేనా వెంకట్. దీని తర్వాత వచ్చేటప్పటికి సమ్ నెంబర్, దీని తర్వాత వచ్చేటప్పటికి అంటే సింగిల్ డైమెన్షనల్ అరేని ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తాం దీన్ని కూడా అలా చేయొచ్చు. బట్ బేసిక్ మనం బేసిక్స్ అయితే కామన్ అండి. చూడండి ఇది ఒక రో, ఇది ఒక సింగిల్ డైమెన్షనల్ అరే, ఇది ఒక సింగిల్ డైమెన్షనల్ అరే, ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తాం. అర్థమైంది కదండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే డైనమిక్గా తీసుకుందాం వాల్యూస్ని, డైనమిక్గా తీసుకున్నాం రైట్. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి నేను ఒక న్యూ క్లాస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మాడిఫై చేస్తుంటే మీకు తర్వాత అంటే ఈ ఎగ్జాంపుల్ ఎగిరిపోతుంది కదా, కామెంట్లో పెట్టుకున్నా చెప్పుకుంటుంది. సో న్యూ క్లాస్ తీసుకుంటున్నాను, 2D ఎక్స్టెండెడ్ ఎగ్జాంపుల్. సో యాజ్ యూజువల్గా నేను మెయిన్ మెథడ్ని యాడ్ చేస్తున్నాను, స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఓకే. నౌ ఒక 2D అదే, అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే మనం ఇంతకుముందు స్టూడెంట్ మార్క్స్ తోటి ఒక ఎగ్జాంపుల్ చేసాం గుర్తుండి, ఇఫ్ కండిషన్ చేసాం. అక్కడ మనం ఏం చేసాం, ఒక స్టూడెంట్నే తీసుకుని ఆ స్టూడెంట్ మార్క్స్ని మనం క్యాల్కులేట్ చేసాం. అవును, ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మల్టిపుల్ స్టూడెంట్స్ తీసుకుంటాం, అంటే ఒక క్లాస్లో 50 మంది ఉండొచ్చు, లేదా ఇద్దరే ఉండొచ్చు, లేకపోతే 100 మెంబర్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళ మార్క్స్ మన ఇష్టమండి. ఆ మార్క్స్ అన్నీ తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే మనం డైనమిక్గా క్యాలిక్యులేట్ చేసి ఆ టోటల్ గ్రేడ్ కూడా మనం అక్కడ డిస్ప్లే చేస్తాం. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక 2D అరే తీసుకుంటున్నా, టైప్ వచ్చి స్ట్రింగ్. స్ట్రింగ్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే స్ట్రింగ్లో మనం నెంబర్స్ కూడా స్టోర్ చేయొచ్చు. స్ట్రింగ్లో మనం క్యారెక్టర్స్ నెంబర్స్ రెండు స్టోర్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనకు అవసరమైనప్పుడు వాటిని కన్వర్ట్ చేసుకొని మన పని మనం చేసేసుకోవచ్చు. అదే ఇంటిజర్లో తీసుకున్నాం అనుకోండి, ఇంటిజర్లో క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయలేం కదా, దానికోసం స్ట్రింగ్ తీసుకున్నాం. లేదా ఆబ్జెక్ట్ తీసుకున్నాను, నో ప్రాబ్లం. ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇలా తీసేసుకుంటాం, ఆబ్జెక్ట్ అరే అనమాట. సో ఆబ్జెక్ట్ కెన్ హోల్డ్ ఎనీథింగ్, ఇంకా అది ఇది అని ఉండదు, ఏదైనా తీసుకుంటాం, ఓకే మీ ఇష్టం. అయితే మీరు ఇక్కడ ఏం తీసుకోమంటారు, అంటే ఆబ్జెక్ట్ టైప్ స్ట్రింగ్ టైప్ ఏదైనా ఒకటి లేండి, వర్కింగ్ వర్కింగ్లో ఏం డిఫరెంట్ ఉండదు. స్టూడెంట్ అని తీసుకుంటున్నా, ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అరే. అయితే 2D అరే కదండి మనకి కావాల్సింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కామా పెడుతున్నాను. ఇక్కడ రోస్ మెన్షన్ చేయాలి మనం. నేను ఇనిషియల్గా 2 రికార్డ్స్ తీసుకుంటున్నాను,
తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీన్ని 2 కాకపోతే 200 అయినా మీ ఇష్టం. అయితే ఈ కాలమ్స్ అన్నవి ఫిక్స్డ్, ఏమేమి కాలమ్స్ కావాలి మనకి. ఓకే ఏం చేద్దామండి, సీరియల్ నెంబర్ తీసుకుందాం లేదా సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ చేద్దాం. ఓకే 1 2 3 అని చెప్పేసి ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. దీని తర్వాత నేమ్ తీసుకుందాం, నేమ్ తర్వాత మార్క్స్ 1 మార్క్స్ 1 మార్క్స్ 2 ఇలా ఎన్నెన్ని తీసుకోవచ్చు ఈ రెండింటిలో సరిపెట్టేద్దాం మనం, సింపుల్గా ఉంటుంది. ఈ మార్క్స్ 1 మార్క్స్ 2 ఒకవేళ అంటే అతను పాస్ అయినట్లయితే, అంటే రిజల్ట్ డిస్ప్లే చేద్దాం, పాస్ అయితే కనుక టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి, దాంతోపాటు గ్రేడ్ డిస్ప్లే చేయాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి టోటల్ గ్రేడ్ బ్లాంక్ ఉంటాయి. అర్థమైంది కదా? ఇలా అవుట్పుట్ వచ్చి మనకి ఎలా రావాలంటే సేమ్ ఇక్కడ నేమ్ M1 M2 రిజల్ట్ టోటల్ గ్రేడ్ అని చెప్పేసి, దీంతోపాటు మనకి సీరియల్ నెంబర్ కావాలి కదండి. సీరియల్ నెంబర్ అంటే మీకు అవుట్పుట్ ఎలా కావాలో నేను ఇక్కడ చూపిస్తున్నా. సీరియల్ నెంబర్ కార్తిక్ మార్క్స్ 1 మార్క్స్ 2 రిజల్ట్ పాస్, టోటల్ ఎంతండి 65 35 కలిపితే 100, సో గ్రేడ్ ఏమవుతుంది సి గ్రేడ్. ఓకే రెండవది వచ్చి వెంకట్ 98 34 రిజల్ట్ వచ్చి ఫెయిల్. ఇక ఫెయిల్ అయిపోయాడు కాబట్టి టోటల్ ఉండదు గ్రేడ్ ఉండదు, ఇలా ఇలా చూపించాలి. ఓకే అండి, సో దీనికి కావాల్సిన మనకి ఏంటి, ఒకే ఒక 2 డైమెన్షనల్ అరే కావాలి. అయితే దాంట్లో కాలమ్స్ ఎన్ని ఉండాలి, 1 2 3 4 5 6 7, సో 2 7. ఓకే అండి, అర్థమైంది కదా నేను 7 కాలమ్స్ ఎందుకు తీసుకున్నానంటే బేస్డ్ ఆన్ అవుట్పుట్. ఓకే కదా, అదే మనకి ఏం కావాలో తెలియంది మనం మరి ఫస్ట్. అంటే నాకు అవుట్పుట్ ఎలా కావాలనుకుంటున్నా దీని విధంగా నేను డిజైన్ చేసుకుంటున్నా. ఓకేనండి, అంటే మీరు ఒక పారామీటర్ పెంచారు, ఒక 2 డైమెన్షనల్ ఏరియాలో మనకు కాలం ఒకటి ఎక్స్ట్రా పెంచవలసి వస్తుంది. సో కాబట్టి మనకి ఫస్ట్ కంపల్సరీ మనకి అవుట్పుట్ ఇది అని, లేకపోతే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి చేయమండి. సో డెఫినెట్గా మనకి అవుట్పుట్ మనకి వ్యూలో ఉంటుంది, మైండ్లో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. అవు నాకు 7 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆల్రెడీ మనకి ఇన్పుట్ రీడ్ చేయడం అనేది సింగిల్ డైమెన్షనల్ యారే తోటి నేర్చుకుని ఉన్నాం మనం, చేశారు కదా మీరు డైనమిక్గా ఇన్ సింగిల్ డైమెన్షన్. సేమ్ అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్ లైన్ ఎంటర్, ఎన్ని రికార్డ్స్ ఎంటర్ చేయాలి అనేది మనం ఇండికేట్ చేస్తుంది. అది ఎలా వస్తుంది, ఈ సింటాక్స్ వాడుతున్నాండి రికార్డ్స్ రైట్. సో కమా ఎక్కడి నుంచి వస్తుంది మనకి, అది స్టూడెంట్ స్టూడెంట్ డాట్, మనం 2 రికార్డ్స్ తీసుకోవాలి కాబట్టి క్లాబ్ బ్రాకెట్ 0 1 ఇది రెండు పెట్టలేదు కదా. అంటే ఎలా ఎందుకు రాస్తున్నానంటే అంత ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత రోజ్ కూడా మనం డైనమిక్ కింద మార్చవచ్చు, అప్పుడు మళ్ళా మళ్ళీ మార్చవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా చేస్తున్నాం, ఇది స్టూడెంట్ లెంత్ బై 7 వేస్తున్నాం. యాక్చువల్గా అరే లెంత్ ఎంత వస్తుందండి మనకి, 14 వస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టూడెంట్ డాట్ లెంత్ అని పెడుతున్నాం. ఓకే టు స్టే బ్యాక్ ద స్క్రీన్ యూజ్ హియర్ కన్సోల్ డాట్ రీడ్, అంటే లెంత్ ఎంత వస్తుందో ఒకసారి మీకు చూపిస్తున్నా. స్టార్టప్కి వచ్చి 2 డైమెన్షనల్ అరే ఎక్స్టెన్షన్ నౌ. ఫోర్టీన్ వచ్చింది చూడండి, ఓకే కదా. హలో ఓకేనండి,
సో ఇక్కడ చూడండి మరి టూ రికార్డ్స్ అనే వస్తుంది. ఎందుకంటే వి నో అంటే ఫిక్స్డ్ కాలమ్స్ అయితే ఇప్పుడు ఫిక్స్డే, కాబట్టి ఏం చేస్తున్నాము టోటల్ లెంత్ బై 7 అనేస్తున్నాం. అంటే టూ రికార్డ్స్, ఒకవేళ సపోజ్ మీరు ఇక్కడ 5 పెట్టారు అనుకోండి, ఇప్పుడు మీకు లెంత్ ఎంత చూపిస్తుంది, 5 × 7 35 చూపిస్తుంది. బట్ ఇక్కడ రికార్డ్స్ అయితే మటుకు ఎంటర్ 5 రికార్డ్స్ అని చూపిస్తుంది. ఓకే కదా, ఐడియా వచ్చింది కదా ఎందుకు తీసుకున్నాను అది. సో దీన్ని మనం తీసిద్దాం. రైట్, ఇది మన ఎగ్జాంపుల్. అంటే యూజర్కి మనం డిస్ప్లే చేస్తున్నాం టూ రికార్డ్స్ మీరు ఎంటర్ చేయాలని చెప్పేసి. సో యూజర్ ఎంటర్ చేస్తాడు అంటే ఎన్ని పారామీటర్స్ ఎంటర్ చేస్తాడు యూజర్ ఒకసారి చూడండి. అన్నీ తీసుకోము ఇక్కడ మనం, ఓన్లీ నేమ్ తీసుకుంటాం, మార్క్స్ 1 తీసుకుంటాం, మార్క్స్ 2 తీసుకుంటాం, అంతే. మరి రిజల్ట్ టోటల్ గ్రేడ్ ఇవన్నీ మనం డైనమిక్గా క్రియేట్ చేయాలి. ఓకే, అంటే ఇన్పుట్స్ ఏం తీసుకుంటున్నాం మనం, ఈ మూడే తీసుకుంటున్నాం, నేమ్ M1 M2 M2 ఓకే కదా. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఐ ఈక్వల్ టు 0 1 0. ఇక్కడ ఏం చేస్తాను అంటే దీన్ని 1 కింద తీసుకుంటాను, ఇంట్ ఐ ఈక్వల్ టు 1. ఎందుకంటే మనం 0 నుంచి ఇన్షలైజ్ చేయట్లా, ఎక్కడి నుంచి ఇన్షలైజ్ చేస్తున్నాం, ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఇన్షలైజ్ చేస్తున్నాం. 1 i < 4 అంటే 3 వాల్యూస్ ఇన్షలైజ్ చేయాలండి మనం, 1 2 3. ఓకే ఇండెక్సెస్ చూడండి, 1 2 3 అంతే కదా. ఇది 1 అయితే ఇది 2 ఇది 3. లెస్ దెన్ ఈక్వల్ టు కూడా తీసుకోవచ్చు కండిషన్ మనం, ఐ లెస్ దెన్ ఇప్పుడు లెస్ దెన్ ఈక్వల్ టు తీసుకుంటే 3 ఇవ్వాలి. అలా కూడా రైట్ కదండి, రాసుకోవచ్చు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఇది అవుటర్ లూప్ అండి, ఇప్పుడు మనం ఇన్నర్ లూప్కి రావాలి. అయితే మనం ఈ ఈ సింటాక్స్ ఎక్కడ రాయాలి, ఇన్నర్ లూప్కి రాయాలండి, ఎందుకంటే అవుటర్ లూప్ అయితే కామన్ అయ్యేది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇన్నర్ లూప్లో ఇండెక్సెస్, ఇండెక్స్లు ఎక్కడ, ఇన్నర్ లూప్లో కదండి. జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇంటీజర్ జే, దెన్ జే ప్లస్ ప్లస్ రైట్, ఓకే కదండి. రైట్, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ అయితే కంపల్సరీగా మనం సీరియల్ నెంబర్ కూడా ఇన్షలైజ్ చేయాలి, లేకపోతే సీరియల్ నెంబర్ మనం అవుట్పుట్లోనే తీసుకురావచ్చండి, అది మనకు అంత అవసరం కాదు. బట్ ఇక్కడ మనం 7 కాలమ్స్ తీసుకున్నాం కాబట్టి సీరియల్ నెంబర్ కూడా నేను ఇన్షలైజ్ చేస్తున్నా. ఓకే అండి, ఒక్క నిమిషం, ఇక్కడ సీరియల్ నెంబర్ తీసేస్తున్నాను నేను, తీసుకోవచ్చు బట్ దీన్ని కొంచెం అడిషనల్గా చేయవలసి వస్తుంది, అది మీకు కన్ఫ్యూజ్ వస్తుంది. ఒక పని చేద్దాం, సీరియల్ నెంబరు నేను అవుట్పుట్లో చూపిస్తాను బట్ ఇక్కడైతే తీసేస్తున్నాను, అంటే డైనమిక్గా చూపిస్తాను అన్నమాట. ఓకే రైట్. సో నౌ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది తీసేసాం కదా, మీకు అనవసరం కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో, వన్ చేద్దామండి. సో ఏమనుకోద్దు, అంటే ఏం చేద్దామంటే సీరియల్ నెంబర్ కూడా యూజర్ని అడుగుదాము, 0 నుంచి 3 వరకు ప్రింట్ చేద్దాం, అంటే సీరియల్ నెంబర్ కూడా యూజర్ ఎంటర్ చేయాలి. ఓకేని, ఇప్పుడు ఏం చేస్తాడు యూజర్, 4 ఇన్పుట్స్ ఇస్తాడు, ఒకటి సీరియల్ నెంబర్, రెండవది నేమ్, మూడవది మార్క్స్ 1 మార్క్స్ 2. వాటిని మనం రీడ్ చేయాలి, రీడ్ చేయాలంటే కన్సోల్ డాట్ రీడ్ లైన్, ఈ సింటాక్స్ గుర్తుంది కదా మీకు. సో ఎరే నేమ్ వచ్చి స్టూడెంట్ ఆఫ్, ఇక్కడ రో కామా కాలం, రో ఏదండి ఐ, కాలం ఏది జే,
ఈక్వల్ టు ఇవన్నీ ఇంటి మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ టైప్ తీసుకున్నాం కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ కన్వర్షన్ డైరెక్ట్గా ఏం చేయవచ్చు మీరు రీడ్ లైన్ అని చెప్పేసి పెట్టచ్చు ఓకే అండి అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది ఈ లూప్ విత్ ఇన్ ద లూప్ మొత్తం యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకుని అంటే చేస్తుంది అంటే స్టోర్ చేస్తుంది 2 డైమెన్షనల్ అరేలో దాన్ని నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రింట్ చేసే ముందు ఒకసారి క్లియర్ చేసేస్తున్నాను అంటే నేనేమి ఇంప్లిమెంట్ చేయట్లేదు జస్ట్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ని మీకు అక్కడ చూపిస్తున్నాను అంతే ఓకే దీనికి మళ్ళీ ఏం చేయాలి మనం సేమ్ ఇక్కడ తీసుకున్నట్టుగా లూప్లో లూప్ తీసుకోవాలి రైట్ అయితే ఇక్కడ ఇన్షలైజ్ చేసే బదులుగా మనం ఏం చేస్తామండి ప్రింట్ చేస్తాం నెక్స్ట్ ఏం చేస్తామండి ఇక్కడ ఇది 3 కాదు ఏమవుతుందండి ఇది 6 అవుతుంది ఎందుకంటే మొత్తం అంతా ప్రింట్ చేయాలి కదా మనం ఏది టోటల్ గ్రేడ్ ఇదంతా కూడా ప్రింట్ చేయాలి కదా అంటే ఇండెక్స్ మరి 6 అవుతుంది కదండి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను కన్సోల్ డాట్ రైట్ స్టూడెంట్ ఆఫ్ రో కామ కలం స్పేస్ స్పేస్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎంటీ స్పేస్ తర్వాత న్యూ లైన్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాం మనం 2 డైమెన్షనల్ అరేని ఎలా ప్రింట్ చేయొచ్చాను కన్ఫ్యూజన్ లేదు కదా ఇక ఇక్కడ ఎలా అయితే మనం రో ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్ తీసుకున్నాము అదేవిధంగా రో ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నేను న్యూ లైన్ తీసుకున్నాను ఓకేని ప్రింట్ చేస్తున్నాను ఒకసారి రన్ చేస్తున్నాను దీన్ని రన్ చేసినప్పుడు మనని 2 రికార్డ్స్ని ఎంటర్ చేయమని అడుగుతుంది అయితే 2 రికార్డ్స్లో ఫస్ట్ది ఏంటండి సీరియల్ నెంబర్ 2వది వచ్చేటప్పటికి నేమ్ 3వది వచ్చేటప్పటికి మార్క్స్ 1 45 నెక్స్ట్ మార్క్స్ 2 ఇక్కడతో ఫస్ట్ రికార్డ్ అయిపోయింది ఇప్పుడు 2వ రికార్డ్ సీరియల్ నెంబర్ 2 వెంకట్ 98 34 ఇప్పుడు ఏం చేస్తుంది మనకి క్లియర్ చేసేసాను వాటిని అవుట్పుట్ కింద చూపిస్తున్నాను మిగతాయి మనకి ఎందుకు చూపించట్లేదు అంటే ఆ టైప్ వచ్చి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ వస్తుందండి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ వచ్చి ఏముంటుందండి నథింగ్ ఎంటీ అనమాట అర్థమవుతుంది కదా సో దానికోసం మనం చూడలేకపోతున్నాం అయితే ఇదే అవుట్పుట్ని మనకు కావాల్సిన ఫార్మేట్లో అంటే ఇలా అలైన్మెంట్లో కావాలి అనుకోండి దానికి ఏం చేస్తామంటే సింపుల్గా నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదండి స్పేస్ బదులుగా స్లాష్ టీ అని ఇస్తాం వీటిని అవునండి ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం ఇవి మనకి కన్సోల్లో తప్ప ఎక్కడ ఉపయోగపడవు సార్ ఈ కన్సోల్లో తప్ప ఈ స్లాష్ టీ అన్నది ఏమిస్తుందంటే మీకు ట్యాబ్ స్పేస్ ఇస్తుంది అంటే 5 స్పేసెస్ ఇస్తుంది అనమాట స్లాష్ అన్నది న్యూ లైన్ ఇస్తుంది దానికోసం వాడతాము అంటే మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది సీరియల్ నెంబర్ 1 నేమ్ మార్క్స్ 1 మార్క్స్ 2 సీరియల్ నెంబర్ 2 నేమ్ మార్క్స్ 1 మార్క్స్ 2 సారీ ఈ స్లాష్ టీ ఈ స్లాష్ కాదు ఫార్వర్డ్ స్లాష్ సో రికార్డ్ 1 నేమ్ మార్క్స్ 1 మార్క్స్ 2 రికార్డ్ 2 నేమ్ మార్క్స్ 1 మార్క్స్ 2 అంటే ఒక అలైన్మెంట్లో వచ్చినాయి కదా దానికోసం అనమాట ఓకేనా ఇప్పుడు పైన లైన్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను నేను దానికి ఏం చేస్తానంటే
ప్రింట్ చేసే ముందు కన్సోల్ డాట్ రైట్ లైన్ డబుల్ కోట్లో ఒక లైన్ ప్రింట్ చేస్తాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత హెడర్ కావాలి కదా మనకి, కన్సోల్ డాట్ రైట్ లైన్ సీరియల్ నెంబర్ దెన్ స్లాష్ టీ, సీరియల్ నెంబర్ తర్వాత నేమ్, నేమ్ స్లాష్ టీ, నేమ్ తర్వాత మార్క్స్ వన్, మార్క్స్ వన్ స్లాష్ టీ, మార్క్స్ టూ స్లాష్ టీ, దీని తర్వాత ఏముందండి రిజల్ట్, రిజల్ట్ స్లాష్ టీ, దీని తర్వాత టోటల్, టోటల్ స్లాష్ టీ, దీని తర్వాత గ్రేడ్. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక లైన్ ప్రింట్ చేస్తాను. ఓకే, సో మొత్తం అవుట్పుట్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా ఒక లైన్ ప్రింట్ చేస్తాను. ఓన్లీ ఏంటంటే డెకరేషన్ అంతే, దీనివల్ల ఉపయోగం ఉండదు. వన్ కార్తిక్ మార్క్స్ వన్ మార్క్స్ టూ, సీరియల్ నెంబర్ టూ వెంకట్ మార్క్స్ వన్ మార్క్స్ టూ. ఓకే కదా, కానీ మనకి రిజల్ట్ టోటల్ గ్రేడ్ అవైలబుల్ అది మనం క్యాల్కులేట్ చేయాలండి, ఇంకా కంప్లీట్ అవ్వాలా, జస్ట్ ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. అంటే ఫస్ట్ మనం డిక్లేర్ చేసాం, ఇన్పుట్స్ తీసుకున్నాం, ఏమేమి అవసరమో వాటిని డిస్ప్లే చేసాం, ఇప్పుడు ఏం చేయాలి మనం ఫంక్షనాలిటీకి వెళ్తాం. అంటే అది చేసిన తర్వాత ఇవన్నీ చేయొచ్చు, బట్ మీకు ఇలా చేస్తే కొంచెం అర్థమవుతుంది అని చెప్పేసి చేస్తాం. చూడండి, యాక్చువల్గా మనం ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఈ లూప్ ఇటరేట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ రో అంటే ఒక రో కంప్లీట్ అయిపోతుంది, ఈ రో, ఈ రో కంప్లీట్ అయిపోతుంది, ఇక్కడ వరకు వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలండి, మిగతావి క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు వీటి ఇండెక్సెస్ చూసినట్లయితే ఇది జీరో ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది ఫోర్త్, ఇది ఫైవ్, ఇది సిక్స్త్. ఓకే కదండి, అంటే ఇప్పుడు మనకు ఎక్కడి వరకు ఉన్నాయి, త్రీ వరకు ఉన్నాయి. సో ఫోర్ ఫైవ్ సిక్స్ మనం ఏం చేయాలి, క్యాల్కులేట్ చేయాలి. అది ఎక్కడ చేస్తున్నాం అంటే ఈ లూప్ ఇటరేట్ అయ్యిందంటే ఇన్ ద సెన్స్ మనకి ఒక రికార్డు ఉంది. అంటే ఎక్కడి వరకు ఉన్నాయండి మనకి, ఇక్కడ వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని క్యాల్కులేట్ చేయాలి. సో అవి నేను క్యాల్కులేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నౌ ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఇఫ్ కండిషన్ వస్తున్నాను, ఇఫ్. సో ఇఫ్ కండిషన్ తీసుకుంది కన్నా ముందు యాక్చువల్లీ ఇక్కడ మనకి మార్క్స్ వన్ మార్క్స్ టూ ఉన్నాయి కదండి, వాటిని మనం ఏం చేయాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 లేదా అన్నది చూడాలి, తర్వాత టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే ప్రతిసారి మనకి కన్వర్ట్ చేయవలసి వస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వేరియబుల్స్ తీసుకుంటున్నాను, అంటే గ్లోబల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడైనా డిక్లేర్ చేయొచ్చు మీరు, కాకపోతే అన్నీ ఒక చోట డిక్లేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో డబుల్ మార్క్స్ వన్, ఇదంతా మనం ప్రీవియస్ చేసాం మన కండిషన్లో, ఫస్ట్ అవునండి టోటల్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మార్క్స్ వన్ ఎందులో ఉంది ఇక్కడ చూడండి, ఏ ఇండెక్స్లో ఉంది మనకు మార్క్స్ వన్, సెకండ్ ఇండెక్స్లో. సో నేను ఏం చేస్తాను దీన్ని, కన్వర్ట్ డాట్ టూ డబుల్ స్టూడెంట్ ఆఫ్ రో వచ్చేదండి, రో ఐలోనే ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఐ కామా ఇండెక్స్ వాల్యూ మీరు ఐడెంటిఫై చేశారు సెకండ్ ఇండెక్స్, సో సెకండ్ అని ఇస్తాను. అంటే మనకి ఇక్కడ మార్క్స్ వన్ వచ్చింది, ఇదే విధంగా మార్క్స్ టూ, మార్క్స్ టూ ఎక్కడ ఉందండి, థర్డ్ ఇండెక్స్లో ఉంది, కాబట్టి నేను థర్డ్ పెడుతున్నాను, ఇది మార్క్స్ టూ. ఓకేనా సార్? సో ఇప్పుడు మనకి ఎం వన్ ఎం టూ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తాను నేను కండిషన్ రాస్తా, ఇఫ్ ఎం వన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇవన్నీ మనం చేసాం ఇంతకుముందు, అండ్ ఎం టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు
35 అయితే పాస్ అయినట్టే. పాస్ అయితే ఏం చేయాలి, ఫోర్త్ ఇండెక్స్లో పాస్ అని పెట్టి పెట్టాలి. ఓకే, సో అది రాస్తున్నాను, స్టూడెంట్ ఆఫ్ రో వచ్చి ఐ, ఇండెక్స్ కాలం వచ్చి ఫోర్ ఈక్వల్ టు పాస్. ఓకేని, ఒకవేళ ఫెయిల్ అయిపోయాడు అనుకో ఏం చేస్తామండి, అందులో ఫెయిల్ అని పెడుతున్నాం సేమ్, కాబట్టి ఫెయిల్ అని పెడుతున్నాం. ఆహా ఫోరేనండి, ఓకే పాస్ ఫెయిల్ పాస్ కానీ ఫెయిల్ కానీ పెడతాం. ఒకవేళ పాస్ అయ్యాడు అనుకోండి ఏం చేయాలండి, పాస్ అయితే టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ ఈక్వల్ టు M1 ప్లస్ M2. ఓకే, నౌ ఇఫ్ టోటల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ సబ్జెక్ట్స్, 80% అంటే ఎంత అవుతుందండి, 160. అయితే స్టూడెంట్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ ఎంతండి, 5. సో ఇందులో ఏం చేస్తున్నాను నేను, స్టూడెంట్ ఆఫ్ రో వచ్చి ఐ, ఇండెక్స్ వచ్చి 5 ఈక్వల్ టు టోటల్. సారీ టోటల్ అయితే ఫిక్స్డేనండి, ఎందులో పెట్టేస్తాం మనం, స్టూడెంట్ ఆఫ్ ఐ కామా 5 ఈక్వల్ టు టోటల్ అని పెట్టేస్తాం. అయితే టోటల్ 160 అయితే మనం ఇప్పుడు ఎందులో పెట్టాలి, గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయాలి. గ్రేడ్ ఇండెక్స్ వాల్యూ ఉందండి 6. ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ నేను, గ్రేడ్ ఏ, అర్థమవుతుంది కదండి. ఓకే నౌ ఎల్స్ ఇఫ్ టోటల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60% అంటే 120 అయితే ఏం చేయాలండి, గ్రేడ్ ఏమవుతుంది, బి అవుతుంది. ఫైనల్గా ఎల్స్ ఏది కాకపోతే గ్రేడ్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకే అండి, ఒకవేళ అతను ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయాలి, ఈ రెండు వాల్యూల్లో హైఫన్ పెట్టేస్తాం, అంటే పాస్ ఫెయిల్ అని కాకుండా ఏం చేస్తానంటే నేను 51 వచ్చేటప్పటికి హైఫన్ ఉంది, అంటే జస్ట్ ఎంటీగా చూపిస్తున్నాను. అవునండి, సో గ్రేడ్ కూడా వచ్చేటప్పటికి జస్ట్ 2 డాష్ పెడుతున్నాను. ఓకే కదా, ఏమన్నా డౌట్ ఉందండి, రైట్ చూడండి క్లారిటీ ఉంది కదా. ఇన్పుట్ తీసుకున్న తర్వాత M1 M2 తీసుకుంటున్నాను, రెండు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 అయితే టోటల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. పాస్ టోటల్ చూడాలి, టోటల్ అయిన తర్వాత మళ్ళీ గ్రేడ్ ఇవ్వాలి, అది ఎంత పర్సెంటేజ్ ఉంది. అవునండి, ఫెయిల్ అయితే జస్ట్ మనం ఏం చేయం, హైఫన్ పెట్టేస్తాం. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు ఎంటర్ 2 రికార్డ్స్ కదా. సో ఫస్ట్ రికార్డ్ కార్తిక్ marks 1 marks 2 ఫెయిల్ చేస్తున్నాను, సెకండ్ రికార్డ్ వెంకట్ marks 1 marks 2. సో కార్తిక్ ఫెయిల్ అయిపోయాడు కాబట్టి టోటల్ గ్రేడ్ మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు, వెంకట్ పాస్ అయ్యాడు టోటల్ 185, గ్రేడ్ ఏ అని చూపిస్తుంది. ఓకే కదండి, సో మనకి సొల్యూషన్ రెడీ అయిపోయిందండి. అయితే ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజ్ ఉంది మనకి, మీరు అబ్జర్వ్ చేసారో లేదు, యూజర్ ఏమి ఎంటర్ చేయాలో హీ విల్ గెట్ కన్ఫ్యూజ్. సో దీని కూడా అవును, దీని కూడా మనం ఇఫ్ కండిషన్లో ఎక్స్టెండ్ చేసాం, మీకు గుర్తొస్తుంది ఒకసారి చూడండి. స్టార్టింగ్ ఎంటర్ అవునండి, లూప్లో నేను ఏం చేస్తానంటే మెసేజ్ చూపిస్తాను, ఏది ఏ 0 అయితే అంటే 0 ఇండెక్స్ అయితే ఏం ప్రింట్ చేయమంటాను,
console dot write line serial number enter చేయమంట enter serial number okay ని else if j equal to equal to 1 అయితే అసలు w equal to ఏది తీసుకున్నారని j equal to తీసుకోవచ్చు కంపేర్ చేస్తున్నాండి ఇక్కడ j వాల్యూని w equal to కంపేర్ చేయడం అవునండి కంపారిజన్ ఈక్వల్ టు సమానం అవుతుంది అని సింగిల్ ఈక్వల్ టు అయితే ఇనిషియలైజేస్ చేస్తాం ఓకేనా సో ఫస్ట్ ఇండెక్స్ అయితే ఏం అడుగుతామండి ఎంటర్ నేమ్ ఎల్స్ ఇఫ్ జే ఈక్వల్ టు ఈక్వల్ టు 2 కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ ఎంటర్ మార్క్స్ 1 ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది ఒకటే కదా లేదు అది కూడా రాసేయచ్చు మీరు ఎల్స్ ఇఫ్ జే ఈక్వల్ టు ఈక్వల్ టు 3 ఎంటర్ మార్క్స్ 2 ఈ మెసేజ్ మనం యూజర్కి చూపిస్తాం ఇప్పుడు యూజర్కి ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఎంటర్ సీరియల్ నెంబర్ ఎంటర్ నేమ్ ఎంటర్ మార్క్స్ 1 ఎంటర్ మార్క్స్ 2 మళ్ళా ఎంటర్ సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ సెకండ్ నేమ్ మార్క్స్ 1 మార్క్స్ 2 ఓకే రైట్ ఇంకా దీన్ని సింప్లిఫై చేయొచ్చు ఎలా అంటే అంటే ఫస్ట్ రికార్డ్ ఎంటర్ చేయని చూపిస్తాను అన్నమాట మీరు ఇక్కడ రన్ చేసినప్పుడు ఏమవుతుంది ఎంటర్ సీరియల్ నెంబర్ అంటుంది ఎంటర్ చేశారు నేమ్ అడుగుతుంది ఎంటర్ చేశారు మళ్ళీ వెంటనే ఇది అడుగుతుంది ఎంటర్ సీరియల్ నెంబర్ అంటుంది ఎంటర్ సీరియల్ నెంబర్ కన్నా ముందు ఎంటర్ సెకండ్ రికార్డ్ అని చూపిస్తాను అన్నమాట అంటే ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తాం మన యూజర్ ఏం చేస్తా అంటే నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ రికార్డ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి ఐ ప్లస్ 1 అని ఇస్తున్నా ఎందుకంటే 0తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది ఎంటర్ 2 రికార్డ్స్ ఎంటర్ ఫస్ట్ రికార్డ్ ఎంటర్ సీరియల్ నెంబర్ 1 నేమ్ రాజు మార్క్స్ 1 మార్క్స్ 2 ఎంటర్ సెకండ్ రికార్డ్ ఎంటర్ సీరియల్ నెంబర్ ఓకేనా అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఓకే కదా ఇప్పుడు ఇక్కడ మనం 2 రికార్డ్స్ మాత్రమే దీన్ని రిస్ట్రిక్ట్ చేసాం ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తా అంటే అది కూడా యూజర్కే వదిలేచ్చు మనం ఎన్ని రికార్డ్స్ ఎంటర్ చేసుకుంటాడని సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇంట్ రో అని చెప్పేసి ఒకటి డిక్లేర్ చేస్తున్నా చేసి కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజర్ని నేను అడుగుతానండి హౌ మెనీ రికార్డ్స్ వాంట్ టు సేవ్ ఓకే సో అప్పుడు ఏం చేస్తాడు యూజర్ తనకు కావాల్సిన కౌంట్ ఎంటర్ చేస్తాడు అది 2 అవ్వచ్చు లేకపోతే 5 అవ్వచ్చు 100 అవ్వచ్చు దాన్ని మనం ఏం చేయాలండి రీడ్ చేసి అయితే ఇంటిజర్ కాబట్టి కన్వర్ట్ చేస్తుంది కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఇప్పుడు ఈ 2 ప్లేస్లో నేను ఏమిస్తానంటే రో ఇస్తాను అర్థమైంది కదా హలో ఓకే అలాగే ఇక్కడ కూడా నేను ఏమిస్తాను రో ఇస్తాను సో దెన్ ప్రింట్ చేసేటప్పుడు కూడా 1 తీసేసి రో సో ఇప్పుడు ఇది ఇంకా డైనమిక్ అనమాట మీకు ఎన్ని రికార్డ్స్ కావాల్తే అన్ని ఒకటి కావాల్తే ఒకటి 100 కావాల్తే 100 మీ ఇష్టం ఓకేనా సపోజ్ నేను 3 రికార్డ్స్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా 3 ఎంటర్ 3 రికార్డ్స్ ఎంటర్ ఫస్ట్ రికార్డ్ సీరియల్ నెంబర్ 1 నేమ్ కార్తీక్ మార్క్స్ 1 మార్క్స్ 2
enter second record, enter serial number 2, name is 1, marks 1, marks 2, enter third record, serial number 3, enter name 2, marks 1, marks 3. ఓకే ఆ రోల్ ఆ రోల్ మనం ఇంతకుముందు 2 రోజులే కాబట్టి 2 అన్నాం ఇప్పుడు 2 తీసుకు రోల్ టైప్ చేసాం కాబట్టి ఎన్ని కావాలి అవునండి కానీ మనం 3 ని అకౌంట్ చేస్తాం మనకి 3 ఎక్కువ కావాలని మనం 100 అనుకోవాలి అర్థం కాలేదు అర్థం కాలేదు ఒకసారి చెప్పు ఎంటర్ 3 రికార్డ్స్ అన్నారు కదా అవునండి 3 ఎలా వచ్చింది మీకు అంటే నేను ఇక్కడ ఇది చూడండి మనం ప్రింట్ చేసేటప్పుడు ఐ ప్లస్ వన్ అని రాస్తున్నాం అంటే ఫస్ట్ ఇటరేషన్ లో జీరో ఉంటుంది అంటే అప్పుడు ఫస్ట్ రికార్డ్ వస్తుంది సెకండ్ ఇటరేషన్ లో ఇక్కడ వన్ ఉంటుంది ఇక్కడ టూ సెకండ్ రికార్డ్ అని వస్తుంది ఇక్కడ టూ ఉంటుంది ఇక్కడ థర్డ్ రికార్డ్ అని వస్తుంది వస్తుంది అండి ఐ ప్లస్ లో 100 రాస్తాం ఐ ప్లస్ లో 100 రాయమండి మనం ఇక్కడ రో లోనే 100 పెడతాం అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే 99 అవుతుంది 99 అయినప్పుడు ఇక్కడ 99 ప్లస్ 1 100 అని వస్తుంది హలో సార్ హలో వినిపిస్తుందండి ఇక మీరేం కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు ఇక్కడ ఐ అన్నది మీకు రికార్డ్ ఇస్తుంది కదా ఇది మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఒకటి కలుపుతున్నాను నేను ప్రింట్ చేసి అవునండి అంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూ తీసుకుంటున్నాం ఇక్కడేమో ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకుంటాం ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి హౌ మెనీ రికార్డ్స్ 3 తీసుకుంటున్నాం వన్ వన్ మార్క్స్ వన్ మళ్ళీ క్లోజ్ చేయరు ఒకసారి చెప్ మళ్ళీ అవుట్పుట్ మళ్ళీ అవుట్పుట్ 100 టైమ్స్ మనం ఎంటర్ చేయలేం కదా సార్ మామూలుగా అసలు వస్తుందా కాదా వస్తుందండి అందులో ఏ డౌట్ లేదు అలా మీరు 100 రికార్డ్లు ఎంటర్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు వస్తుందండి ప్రాబ్లం ఏముంది మీరు 100 కాదు కదా 1000 ఇచ్చిన వస్తుంది ఇంకా అన్లిమిటెడ్ అండి ఇది సిస్టమ్ మెమరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇంకా సపోజ్ నేను ఇక్కడ 2 తీసుకుంటున్నా 2 రికార్డ్స్ ఎంటర్ ఫస్ట్ రికార్డ్ సీరియల్ నెంబర్ 1 నేమ్ 1 మార్క్స్ 1 మార్క్స్ 2 ఎంటర్ సెకండ్ రికార్డ్ టూ మార్క్స్ 1 మార్క్స్ 2 ఓకే ఈ విధంగా మనం 2 డైమెన్షనల్ అరే తోటి వర్క్ చేయొచ్చు సో ఈ ఎగ్జాంపుల్ మీరు చాలా జాగ్రత్తగా నీట్గా ప్రతిదీ అర్థం చేసుకోండి నేను ఎలా ఇంప్లిమెంట్ చేశాను స్టెప్స్ మీరు అలాగే చేయాలని కాదు బట్ మీకు మనం రియల్ వరల్డ్లో చేసేటప్పుడు కూడా పార్ట్స్ పార్ట్స్ కింద చేస్తూ ఉంటాం ఒకేసారి అవుట్పుట్ రాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం అన్నట్లు అది మీరు ఈ వీడియోలో ఫాలో అయితే మీకు కొంచెం మంచిగా అర్థమవుతుంది వీడియో అలాగే పంపిస్తాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇదే ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్గా మీరు వేరే దానికి ఏదైనా అప్లై చేసి చూడండి మీరు ఏం చేస్తారంటే ఎంప్లాయీ శాలరీ తీసుకోండి ఎంప్లాయీ శాలరీ తీసుకుని హెచ్ఆర్ఏ డిఏ టోటల్ గ్రాస్ శాలరీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయండి అర్థమైంది కదా దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి కదా బేసిక్ శాలరీ ఒకటి ఎంటర్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని హెచ్ఆర్ఏ టీఏ డిఏ ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అయితే ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్ట్ చేయాలి
ఏది యాడ్ చేయాలి ఏది డిడక్ట్ చేయాలి అన్నది జాగ్రత్తగా చూసుకుని ఇదే టేబులర్ ఫామ్లో చూపించాను. ఒకసారి అవుట్పుట్ చూపిస్తారా, సీరియల్ నెంబర్ రాస్తారా ఒకసారి, సీరియల్ నెంబర్ నోట్ ప్యాడ్ మీద. కన్ఫ్యూజ్ ఏమి ఉండలేదు సార్, ఒకసారి చేయండి నేను వీడియో పంపిస్తాను మీకు. వీడు చేస్తాను కానీ తీసుకోవాలి నేను. ఏంటి సార్ కొంచెం వాయిస్ నాకు వినిపించట్లేదు, మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ సీరియల్ నెంబర్ తీసుకుంటాం, తర్వాత అవును నేమ్ తీసుకుంటాం, అవును తర్వాత సాలరీ తీసుకుంటాం, ఇంకా అంటే ట్యాక్స్ బేసిక్ అవి సాలరీ రావాల్సి. తీసుకో, బేసిక్ సాలరీ తీసుకోండి. బేసిక్ సాలరీ ఒకటి, ఇంకా బేసిక్ ఇంకో పాయింట్ బేసిక్ సాలరీ తీసుకున్న తర్వాత మీరు బేసిక్ సాలరీని బట్టి కండిషన్స్ పెట్టుకోవచ్చు మనం, ఇలాగా. లేకపోతే పొజిషన్ అని అండి. ఫస్ట్ నేము, నేమ్ తర్వాత నేమ్, పొజిషన్, పొజిషన్, పొజిషన్ తర్వాత బేసిక్ సాలరీ. ఓకే బేసిక్ సాలరీ. ఇప్పుడు ప్రోగ్రామర్ అనుకోండి, తనకి 1% ఉంటుంది డిఏడిఏ హెచ్ఆర్ఏ. టీమ్ లీడ్ అయితే ఒక, అంటే ఒక రేషియో ఉంటుంది, అలా మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు హెచ్ఆర్ఏ టీఏ డిఏ క్యాల్కులేట్ చేసి టోటల్ గ్రాస్ సాలరీ చూపించండి. హలో, అవును సార్, ఒకసారి నోట్ ప్యాడ్ మీద రాసి చూపిస్తారు ఇట్లాగా, సీరియల్ నెంబర్ నేమ్, ఎంబర్ నెంబర్ రిజల్ట్ టోటల్ ఇట్లాగా. అట్లాగే సీరియల్ నెంబర్ నేమ్, సీఏ నెంబర్ నేమ్, పొజిషన్ లెవెల్ అనండి బాని. ఓకేనా, లెవెల్ మనకి లెవెల్ 1, 2, 3 ఎంప్లాయీస్ ఉంటారు కదా, అలా లెవెల్. దీని తర్వాత వచ్చేటప్పటికి బేసిక్ శాలరీ ఎంటర్ చేయండి. బేసిక్ శాలరీ మీద డిపెండ్ చేసి మీరు ఏం చేయాలి, హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేయాలి, ఏ క్యాలిక్యులేట్ చేయాలి, డిఏ క్యాలిక్యులేట్ చేయాలి. దీంతో సరిపోతుందండి, డిడక్షన్స్ ఏమి వద్దులే. గ్రాస్ శాలరీ, గ్రాస్ ఎంత అనేది చూపించండి. ఓకేనా, అయితే ఏంటంటే లెవెల్ 1 అయితే 1% అని పెట్టుకోండి మీరు, మన గ్రేడ్కి ఎలా పెట్టుకున్నామో అలా. లెవెల్ 1 అయితే బేసిక్ శాలరీ హెచ్ఆర్ఏ ఎంత ఎజ్యూమ్ చేసుకోండి, 12%, టీఏ 8%, డిఏ 5%. కానీ మీ ఇష్టంలేండి, మామూలుగా చెప్తున్నా. ఇది హెచ్ఆర్ఏ వచ్చేటప్పటికి దీనికి తగ్గిస్తా ఉంటారా పెంచుదా ఉంటారా, అంటే కంపెనీని బట్టి ఉంటుంది. కొన్ని కంపెనీలో 1 అంటే ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, కంపెనీలో 1 అంటే సీఈఓ ఉంటుంది. సో మీరు పెంచాలనుకున్నారనుకోండి, ఇది 14% పెట్టండి, 10%, 7% తగ్గించాలనుకుంటే తగ్గించండి మీ ఇష్టం. ఓకేనా, అంటే అతను ఎంటర్ చేసిన లెవెల్ని బట్టి మనం ఈ రేషియోలో టోటల్ ఐ మీన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేసిక్ శాలరీకి యాడ్ చేసి గ్రాస్ శాలరీ తీసుకురావాలి. గ్రాస్ శాలరీ ఎలా వస్తుందండి మనకి బేసిక్ ఫార్ములా? బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డి. ఓకేనా, సో చేయండి, చేస్తే రేపు యాక్చువల్ ఎరే గురించి మొత్తం అవసరమైనంత వరకు చెప్పేశానులేండి. కానీ ఎరే క్లాస్ గురించి చిన్న మెథడ్స్ ఉంటాయి, ఒక 5 మెథడ్స్. ఆ మెథడ్స్తో పాటుగా ఫర్ ఈచ్ అనే ఒక లూప్ ఉంటుంది, ఆ లూప్ గురించి చెప్తాను. ఓకేనా సార్? ఓకే, ఈ వీడియో నేను వీలైతే ఇప్పుడే పంపిస్తాను, లేదా అంటే రేపు పంపిస్తాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్ సార్, గుడ్ నైట్.